ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం వచ్చే నెల డిసెంబర్ నాలుగో తేదీ శనివారం చోటు చేసుకుంటోంది అయితే ఇది భారతదేశంలో కనిపించదు కానీ జ్యోతిష్కులు చెప్పే ప్రకారం చూస్తే ఇది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది కాబట్టి గ్రహణం రోజున కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డిసెంబర్ నాలుగు శనివారం సూర్యగ్రహణం అంటార్కిటికా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది భారతదేశంలో ఇది కనిపించకపోయినప్పటికీ కూడా దాని ప్రభావాన్ని నివారించడానికి కొన్ని నియమాలు పాటించడం అవసరం ఈ సమయంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందాం సూర్యగ్రహణం సమయంలో ఆహారం తినడం నిషిద్ధమని చెప్తారు కాబట్టి ఈ సమయంలో తినకండి సూర్యగ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకండి లేదా ఏదైనా శుభకార్యాలు కూడా చేయకండి ఈ సమయంలో గోళ్ళు కత్తిరించడం దువ్వెంతో తల దూవడం వంటివి చేయకూడదు గ్రహణ సమయంలో నిద్రించడం నిషిద్ధం కత్తులు లేదా పదురైన వస్తువులు ఉపయోగించకండి గ్రహణం ప్రభావం నుండి ఆహారాన్ని నివారించడానికి అప్పుడే వండిన ఆహారంలో దర్భ లేదా తులసి ఆకులు వేయండి గ్రహణ సమయంలో ఇంటి పూజ మందిరాల తలుపులు కూడా మూసేయండి సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి గ్రహణ సమయంలో అధిష్టాన దేవతని పూజించండి మంత్రాలను జపించండి సూర్యగ్రహణం సమయంలో దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ప్రభావాలను నివారించడానికి దానం చేసుకోండి గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకోండి గ్రహణం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో గంగా జలం చల్లండి అలాగే గుడిలో గంగా జలం కూడా చల్లాలి ఇక ఈ సూర్యగ్రహణ సమయం ఏంటంటే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి శనివారం మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి సూర్యగ్రహణం డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో నెగిటివ్ రేస్ అనేవి భూమిపై ప్రభావం చూపిస్తాయి అందువల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా అనారోగ్యం కలుగుతుంది అలాగే ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు అని చెప్తారు స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది గ్రహణ సమయంలో మాత్రం రాదు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ రేస్ గుడిలో మూల విరాట కిందుండే యంత్రాన్ని తాకకూడదనే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది గ్రహణ సమయంలో గురు ఉపదేశం ఉన్నవారు గురువు ఇచ్చిన మూలమంత్రం జపం వంటివి చేస్తే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వారికి సోకదనే చెప్పచ్చు మననం చేసేవారిని కాపాడేది మంత్రం అని అన్నారు గ్రహణం సమయంలో గుడి తలుపులు మూసున్నప్పటికీ కూడా గ్రహణం ఉన్నంతసేపు ఏర్పడ నెగిటివ్ పవర్ని తొలగించుకోవడం కోసం శాస్త్రోక్తంగా గుడిలో ప్రతి అంగుళం శుద్ధి చేస్తారు అలాగే మన శరీరాలు కూడా గ్రహణ ప్రభావంతో నెగిటివ్ బ్యాక్టీరియా హాని చేయకూడదని స్నానం చేయాలని శాస్త్రాలే చెప్తున్నాయి సూర్య గ్రహణం రోజు అస్సలు మాంసాహారం తినకండి ఇలా చేస్తే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి